సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని 29వ రోజు తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ఆర్టీసీ స్టేట్ కమిటీ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు 29వ రోజు మన డిపోల ముందు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది, ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇంత మొండి వైఖరిగా, కేసీఆర్ గారు ఇంత మొండి వైఖరిగా కార్మికులు కూడా కార్మికుల మీద ఇంత కక్ష సాధింపు చేయడం ఎందుకు? ఆయన చెప్పే విధానము ఆర్టీసీని అమ్ముకోవడం పట్టుకనే ఈరోజు కార్మికులను చర్చలకు పిలవడం లేదు. ఆయన నియంత్రణ పాలన ఒంటే తిప్పుకోవడంతో పాటు ఉన్నది. ఈరోజు దాదాపు 21 మంది కార్మికులు చనిపోయిన కారణము కేసీఆర్ అని చెప్పేసి మొత్తం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. నీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడడం ఖాయమని చెప్పేసి తన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.